వెల్కమ్ బ్యాక్ టు ఆయేషా మల్టీ ఛానల్. ఈరోజు పప్పు చారు గురించి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టుకున్న చింతపండు, కుక్కర్లో ఉడకబెట్టుకున్న కందిపప్పు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్. ఇప్పుడు ఆయిల్ వేసేసి దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిగిలి ఉన్న టమాటా పీసెస్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం పసుపుని, సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిస్తే ముక్కలు బాగా మగ్గుతాయండి. దీంట్లో సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాము అందుకని చూసి కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని లైట్గా మిక్స్ చేయాలి. ఈ ముక్కలు మొత్తం బాగా మగ్గి కాస్త లైట్గా మెత్తబడ్డాయండి. దీంట్లోకి ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కందిపప్పుని మనం ఈ ఇంగ్రీడియంట్స్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ ముక్కలోకి పప్పుని యాడ్ చేసేసుకుంటే ఇలా అవుతుంది. నెక్స్ట్ దీన్ని లైట్గా మిక్స్ చేయాలి. దీంట్లోకి పక్కన మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు చారుని ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టేసి బాగా మరగనివ్వాలండి. ఇలా అవుతుంది. బాగా మరుగుతేనే ఇది టేస్ట్ బాగుంటుందండి పప్పు చారు. దీంట్లో కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే ఘుమఘుమలాడే పప్పు చారు రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎలా ఉందో తెలియజేయండి. నెక్స్ట్ మీకు ఇలాంటి వీడియోస్, రెసిపీస్ ఏమైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వీడియోని పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, టేస్టీ టేస్టీ యమ్మీ పప్పుచారు రెడీ అయిపోయింది.